ఇప్పుడు ఇటీవల తెలుగుదేశం పార్టీలో మూడు రాజధానుల మాదిరి ముగ్గురు పోటీ పడతారు టికెట్ కోసము. నీ అనుభవాన్ని బట్టి, నీ ఆలోచనను బట్టి వీళ్ళలో ఎవరికి టికెట్ రావచ్చు అనేది అభిప్రాయం మాత్రమే. ధర్మం అయితే ఒకటి ఉంది, చట్టం అయితే ఒకటి ఉంది, సామాజిక న్యాయం అయితే ఒకటి ఉంది. ధర్మం ఏంది? ధర్మం అయితే 100 రూపాయలు ప్రవీణ్కి ఇవ్వాలి. ఎందుకంటే కానీ అతను ఇన్ఛార్జిగా కొనసాగినాడు కాబట్టి, కష్టకాలంలో ఉన్నాడు కాబట్టి, ఈ వరదరాజిరెడ్డి సురేష్ నాయుడు లేరు కాబట్టి, పార్టీ జెండా అతనే పట్టుకొని వచ్చినాడు కాబట్టి, శక్తి పరుడైనా శక్తి విహీనుడైనా ధర్మం అయితే అతనికి ఇవ్వాలి. ఒకటి ధర్మం అయితే ప్రవీణ్కి ఇవ్వాలి. ఇంకోటి సామాజిక ధర్మం చెప్పిన, అది సామాజిక ధర్మం అంటే కన్నా వరదరాజిరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ స్వార్థంతో, అంటే ఏమని, నాకు వాడు ముఖ్యం కాదు వీడు ముఖ్యం కాదు, కొద్దిగా ఎన్నికల్లో నాకు ఏమన్నా పోటీ ఇట్టి ఇచ్చేదానికి, అంటే ఎన్నికలు జరుపుకునేదానికి, ఇది ఓటు వేయించుకునేదానికి కాదు, ఎన్నికల అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటే దానికి అర్హత కలిగిన వాడు వరదరాజిరెడ్డి కాబట్టి వరదరాజిరెడ్డికి ఇయ్యచ్చా అనే కోణంలో ఆలోచన చేసినప్పుడు అది ఆ ధర్మం, ఆ చట్టం. కానీ ఇంకొకటి ఉంది, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సామాజిక ధర్మం, ఆయన పార్టీ సామాజిక ధర్మం. నాకు ఓడిపోయినప్పుడు వీడు లేదు వాడు లేదు, ఎవడు లెక్క ఎక్కువ ఇచ్చి ఎవడు ఎక్కలు ఎక్కువ పెడితే వాడే అంటాడు. అప్పుడు సురేష్ నాయుడు డబ్బు ఎక్కువ పెట్టాలన్నా పార్టీకి లెక్క ఇవ్వాలన్నా సురేష్ నాయుడికి ఇవ్వాలా? కొద్ది ఏదన్నా ఎలక్షన్లో సుత్సాం లెబ్బ ముసిరుడైనా బసిరుడి మేయాలనుకుంటే కొడదాడికి ఇవ్వాలా? కానీ ధర్మము న్యాయం అయితే మాత్రం ప్రవీణ్కి ఇవ్వాలి. ప్రవీణ్కి ఎప్పుడైతే టికెట్ ఇయ్యాడో చంద్రబాబు నాయుడు, అప్పుడు తప్పనిసరిగా ఆయన ఇండికేషన్స్ కార్యకర్తలకు పంపించినాడు ఇస్తాడు, ఇంకా వాళ్ళ ఇష్టం. అయితే ఇది అడిగినా వాడు సమాధానం చెప్పినా, ఇది నా పార్టీకి సంబంధించిన అంశం కాదు, వాళ్ళ ఇష్టం, అభ్యంతరం చెప్పండి. ఇటీవల పెద్ద ఆయన నువ్వు భారీ ఆరోపణలు చేసుకున్నారు, అట్ట గతంలో చేసుకున్నారు మళ్ళీ సైలెంట్ అవుతారు, అంతకుముందు ఉద్యోగం చేసుకున్నారు సైలెంట్ అవుతారు, ఇప్పుడు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు, ఏం దాని మర్మం? ఆయన జెండా వదిలినప్పుడు నేను సైలెంట్గా ఉండే, జెండా పట్టినప్పుడు మళ్ళీ విమర్శించాను. ఇప్పుడు చెప్తానే కదా, ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ జెండా ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాని మీద నా యుద్ధం. వరదరాజుడి జెండా విడిచిపెడితే మళ్ళీ వరదాడి విమర్శించను, వరదాడి జోలికిపోను. వరదాడి జెండా పడితే ఒకటికి పదింతలు విమర్శిస్తాను. ఆ శత్రువు వరదాడి కాదు, జెండా జెండా పట్టిన చేయి కాదు నాది. ఎవరి చేతిలో తెలుగుదేశం పార్టీ జెండా ఉంటుందో వాడే నా ఆగర్భ శత్రు.